ఓం శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి ప్రచార మాధ్యమం ద్వారా సుందరకాండ అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ 19వ సర్గలో 8వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు ఉన్న విశేషాలను అధ్యయనం చేద్దాం. 8 శుష్యంతీమృదతీమేకాం 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 ధ్యానశోకపరాయణాం 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 దుఃఖశ్యాంతమపశ్యంతీం 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 రామాం రామమనువ్రతాం రామాం రామమనువ్రతాం రామాం రామమనువ్రతాం 9 వేష్టమానాం తథావిష్టాం వేష్టమానాం తథావిష్టాం వేష్టమానాం తథావిష్టాం పన్నగేంద్రవధూమివ 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 ధూప్యమానాం గ్రహేణేవ ధూప్యమానాం గ్రహేణేవ ధూప్యమానాం గ్రహేణేవ రోహిణీం ధూమకేతునా రోహిణీం ధూమకేతునా రోహిణీం ధూమకేతునా 10 వృత్తశీలకులే జాతాం వృత్తశీలకులే జాతాం వృత్తశీలకులే జాతాం ఆచారవతి ధార్మికే ఆచారవతి ధార్మికే ఆచారవతి ధార్మికే పునఃసంస్కారమాపన్నాం 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 జాతామివ చ దుష్కులే జాతామివ చ దుష్కులే జాతామివ చ దుష్కులే 11 అభూతేనాపవాదేన 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 కీర్తిం నిపతితామివ కీర్తిం నిపతితామివ కీర్తిం నిపతితామివ ఆమ్నాయానామయోగేన 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 విద్యాం ప్రసిద్ధిలామివ విద్యాం ప్రసిద్ధిలామివ విద్యాం ప్రసిద్ధిలామివ 12 సన్నామివ మహాకీర్తిం సన్నామివ మహాకీర్తిం సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం శ్రద్ధామివ విమానితాం శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణాం పూజామివ పరీక్షీణాం పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ ఆశాం ప్రతిహతామివ ఆశాం ప్రతిహతామివ 13 ఆయతీమివ విధ్వస్తాం ఆయతీమివ విధ్వస్తాం ఆయతీమివ విధ్వస్తాం ఆజ్ఞాం ప్రతిహతామివ ఆజ్ఞాం ప్రతిహతామివ ఆజ్ఞాం ప్రతిహతామివ దీప్తామివ దిశం కాలే దీప్తామివ దశం కాలే దీప్తామివ దిశం కాలే పూజామపహృతామివ 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 14 పద్మినీమివ విధ్వస్తాం పద్మినీమివ విధ్వస్తాం పద్మినీమివ విధ్వస్తాం హతశూరాం చ మూమివ హతశూరాం చ మూమివ హతశూరాం చ మూమివ ప్రభామివ తమోధ్వస్తాం ప్రభామివ తమోధ్వస్తాం ప్రభామివ తమోధ్వస్తాం ఉపక్షీణామి వాపగాం ఉపక్షీణామి వాపగాం ఉపక్షీణామి వాపగాం 15 వేదీమివ పరామృష్టాం వేదీమివ పరామృష్టాం వేదీమివ పరామృష్టాం శాంతామగ్నిశిఖామివ 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 పౌర్ణమాసీమివ నిశాం పౌర్ణమాసీమివ నిశాం పౌర్ణమాసీమివ నిశాం రాహుగ్రస్తేంద్రుమండలాం 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 8వ శ్లోకం శుష్యంతీమృదతీమేకాం ధ్యానశోకపరాయణాం దుఃఖశ్యాంతమపశ్యంతీం రామాం రామమనువ్రతాం శుష్యంతీం రుదతీమేకాం ధ్యానశోకపరాయణాం దుఃఖశ్యాంతమపశ్యంతీం రామాం రామమనువ్రతాం 10వ విభాగం శుష్యంతీం ప్రథమం రుదతీం ద్వితీయం ఏకాం తృతీయం ధ్యానశోకపరాయణం చతుర్థం దుఃఖస్య పంచమం అంతం షష్ఠం అపశ్యంతీం సప్తమం రామాం అష్టమం రామం నవమం అనువ్రతాం దశమం 10 అయం శ్లోకః. ఈ శ్లోకంలో 10 పదాలు ఉన్నాయి. అన్వయక్రమం శుష్యంతీం రుదతీం ఏకాం ధ్యానశోకపరాయణం దుఃఖస్య అంతం అపశ్యంతీం రామాం రామం అనువ్రతాం సీతాం దదర్శ.
సీతాం రావణ దదర్శ. ఆ మూడు అధ్యాహృత పదాలు. ప్రతిపదార్థం శుష్యంతీం శుష్కించి ఉన్నది, రుదతీం ఏడుస్తూ ఉన్నది, ఏకాం ఒంటరిగా ఉన్నది, ధ్యాన శోకపరాయణాం ఇక్కడ ధ్యానం అంటే ఆలోచనలు అని చెప్పాలి. ఆలోచనలకు శోకానికి వశమైపోయినటువంటిది. దుఃఖస్య దుఃఖము యొక్క అంతం చివరి భాగమును అపశ్యంతీం చూడనిది అంటే దుఃఖ పరంపర కొనసాగుతూనే ఉంది, దాని యొక్క అంతిమ భాగాన్ని అమ్మవారు చూడలేకపోయింది అంటే ఇంకా దుఃఖాలు కష్టాలు వస్తూనే ఉన్నాయని అర్థం. రామాం 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 అంటే అందరినీ ఆకర్షింపచేసేది, ఆధ్యాత్మిక సౌందర్యంతో అమ్మవారును అందరినీ అలా ఆకర్షిస్తూ ఉంటారు. శ్రీ మహాలక్ష్మీదేవిని చూడని వాళ్ళు ఎవరు ఉంటారు? ఆ అమ్మవారి యొక్క చిత్రపటాలను కానీ విగ్రహాలను కానీ చూస్తూ రోజు ధ్యానం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహంతోనే సంపద లభిస్తుంది కనుక. ఆధ్యాత్మిక సంపద, లౌకిక సంపద, భౌతిక సంపద, ఆధ్యాత్మిక సంపద, రెండు రకాల సంపదలు అమ్మవారి అనుగ్రహంతోనే లభిస్తాయి. అంచేత రామాం అంటే ఆకర్షించే తత్వం కలిగినటువంటిది. రామం అనువృతాం, రామం శ్రీరామచంద్రుణ్ణి అనువృతాం అనుసరించిన నియమం కలిగింది. పతిని అనుసరించే నియమం వ్రతం అంటే నియమం. పతిని అనుసరించే నియమం కలిగినటువంటి విశేషమైన తత్వాన్ని పాతివ్రత్యము అంటారు. అంతే రామం అనువృతాం శ్రీరామచంద్ర ప్రభువును అనుసరించి అనుసరిస్తూ అనుసరించాలి అనే ఒక నియమాన్ని కలిగి ఉన్నది. అటువంటి సీతాం సీతాదేవిని రావణ రావణాసురుడు దదర్శ చూశాడు. ఆధ్యాత్మిక సౌందర్యంతో అందరినీ ఆకర్షించేటటువంటి సీతామాత శ్రీరాముడి ఎందే తన మనస్సు నిలిపి ఉంచింది. దుఃఖానికి అంతు కనిపించలేకపోయింది, అంతం కనపడలేదు. నిరంతరం ఆలోచనలతో శోకంతో బాధపడుతూ ఎవరూ సహాయం చేసే స్థితి లేక ఒంటరిగా శుష్కించి బాధపడుతూ ఉన్నారు. శుష్యంతీం రుదతీమేకాం ధ్యానశోకపరాయణాం దుఃఖశాంతమపశ్యంతీం రామాం రామమనువృతాం. అనంతరం నవమ శ్లోక. వేష్టమానాం తథావిష్టాం పన్నగేంద్రవధూమివ ధూప్యమానాం గ్రహేణేవ రోహిణీం ధూమకేతునా. వేష్టమానాం తథావిష్టాం పన్నగేంద్రవధూమివ ధూప్యమానాం గ్రహేణేవ రోహిణీం ధూమకేతునా. పదవిభాగ. వేష్టమానాం ప్రథమం, తథా ద్వితీయం, ఆవిష్టాం తృతీయం, పన్నగేంద్రవధూం చతుర్థం, ఇవ పంచమం, ధూప్యమానాం షష్ఠం, గ్రహేణ సప్తమం, ఇవ అష్టమం, రోహిణీం నవమం, ధూమకేతునా దశమం. దశపది అయం శ్లోక. ఈ తొమ్మిదవ శ్లోకంలో పది పదాలు ఉన్నాయి. అన్వయక్రమ. తథా ఆవిష్టాం వేష్టమానాం పన్నగేంద్రవధూం ఇవ ధూమకేతునా గ్రహేణ ధూప్యమానాం రోహిణీం ఇవ సీతాం రావణ దదర్శ. ఈ మూడు అధ్యాహృత పదాలు. సీతాం రావణ దదర్శ, తథా అలాగే, ఆవిష్టాం ఆవిష్టాం అంటే మంత్రప్రభావానికి లోనైనటువంటిది, మంత్రప్రభావంతో ఆవరించబడింది. వేష్టమానాం చుట్టుకుని ఉన్నది ఎవరు? పన్నగేంద్రవధూం ఇవ ఆడపాము వలె. పాములను బంధించడం కోసం వాటిని కదలకుండా మంత్రాలు ప్రయోగిస్తారు. అలాగే కొంతమంది సర్పమణి అనేటటువంటి మణిని కూడా ఉపయోగిస్తుంటారు. సర్పగంధి అనేటటువంటి మూలిక ఉంటుంది, ఆ వేరు, అది కూడా పామును వశం చేసుకుంటుంది. సర్పగంధి ఉన్న చోటు పాములు రావు. ఆ విధంగా మణిమంత్రాదులు మూలికాదులతో ఆవరించబడి ఆ ప్రభావంతో చుట్టుకుపోతూ ఉన్నటువంటి ఆడపాములాగా అలా ముడుచుకుపోయి ఉన్నది అమ్మవారు.
ధూమకేతునా గ్రహేణ. ధూమకేతు అనే గ్రహంతో, గ్రహం చేత ధూప్యమానం ఉక్కిరిబిక్కిరి చేయబడుతున్నటువంటి రోహిణీం ఇవ, రోహిణి నక్షత్రంలాగా ఉన్నటువంటి సీతాం సీతాదేవిని రావణ దదర్శ, రావణుడు చూడు చూశాడు. ఇక్కడ అమ్మవారిని మహామంత మహాసర్పంలా పోల్చారు. కారణం ఏమిటి? లంకా నగరానికి ఆమె ప్రభావం విశేషంగా పడుతోంది, కానీ చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. రావణాసుడి యొక్క తపశక్తి గొప్పది, అలాంటి వాటి చేత ఆవరించబడి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నటువంటిది మహాసర్పంలా ఉంది అమ్మవారు. ధూమకేతు అనే గ్రహం ఉంది. ఆ గ్రహం అంతా, ఆ గ్రహంలో అంతా ధూమం ఉంటుంది. ఆ గ్రహం సమీపిస్తే ఆ పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది నక్షత్రాలని కానీ గ్రహాలను కానీ. అలా ధూమకేతు అనే గ్రహం దగ్గరికి వచ్చేటప్పటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి రోహిణి నక్షత్రంలాగా కూడా అమ్మవారు కనిపించారు. అలాంటి అమ్మవారిని రావణాసుడు చూశాడు. వేష్టమానం తథా అవిష్టాం పన్నగేంద్రవ ధూమివ ధూప్యమానం గ్రహేణేవ రోహిణీం ధూమకేతునా. దశమ శ్లోక. వృత్తశీలకులే జాతాం ఆచారవతి ధార్మికే పునఃసంస్కారమాపన్నాం జాతామివ చ దుష్కులే. వృత్తశీలకులే జాతాం ఆచారవతి ధార్మికే పునఃసంస్కారమాపన్నాం జాతామివ చ దుష్కులే. పదవిభాగ. వృత్తశీలకులే ప్రథమం, జాతాం ద్వితీయం, ఆచారవతి తృతీయం, ధార్మికే చతుర్థం, పునః పంచమం, సంస్కారం షష్ఠం, ఆపన్నాం సప్తమం, జాతాం అష్టమం, ఇవ నవమం, చ దశమం, దుష్కులే ఏకాదశం. ఏకాదశ పది అయిం శ్లోక. ఈ శ్లోకంలో 11 పదాలున్నాయి. అన్వయక్రమ. ధార్మికే ఆచారవతి వృత్తశీలకులే జాతాం సంస్కారం ఆపన్నాం దుష్కులే పునః జాతాం ఇవచ సీతాం రావణం దదర్శ. ధార్మికే ధార్మికమైనటువంటి, ధర్మపరమైనటువంటి, ధర్మంతో కూడినటువంటి, ఆచారవతి ఆచారం కలిగిన, వృత్తశీలకులే మంచి సంస్కారము స్వభావము కలిగిన కులమునందు, జాతాం జన్మించినటువంటిది అలాంటి జానకీదేవి, సంస్కారం ఆపన్నాం వివాహ సంస్కారం పొందినటువంటిది, వివాహ సంస్కారం పొందినటువంటిది అలాంటి సీతాదేవి ఇప్పుడు ఎలా ఉందంటే, దుష్కులే పునః జాతాం ఇవచ. దుష్కులే చెడ్డకులమునందు పునః మళ్ళీ జాతాం ఇవచ, జాతాం ఇవచ పుట్టినది లేదా పుట్టినట్లుగా ఉన్నటువంటి సీతాం సీతాదేవిని రావణ రావణాసుడు దదర్శ చూశాడు. సీతాం రావణ దదర్శ అధ్యావృత పదాలు. సీతాదేవి సదాచార సంపన్న, ధర్మ తత్పరత, మంచి ప్రవర్తన కలిగినటువంటి, ఆభిజాత్యం కలిగినటువంటి అమ్మవారు. ఆ సీతామాత రాజర్షి జనక మహారాజు యొక్క వంశంలో ఉద్భవించినటువంటిది. వివాహ సంస్కారం ద్వారా మళ్ళీ దుష్కరంలో పునర్జన్మ పొందిన కన్యలాగా అనిపించింది. అంటే కళావిహీనంగా కనిపించారు అమ్మవారు. ఇక్కడ విశేషమైన వ్యాఖ్యానం చెప్పారు. పురుషుడికి ఉపనయన సంస్కారం పునర్జన్మ లాంటిది, అలాగే స్త్రీకి వివాహ సంస్కారం పునర్జన్మ సదృశ్యం. అంచేత మనకు 14 సర్గులు 49 శ్లోకంలో సీతాదేవి సంధ్యావందనార్థం ఈ నదికి వస్తుంది అని ఆంజనేయ స్వామి చెప్పిన మాటను బట్టి స్త్రీలకు కూడా ఉపనయన సంస్కారం ఉన్నట్టుగా సూచితం అవుతుంది. అందుకనే ఇక్కడే విశేషమైన వ్యాఖ్యాన శ్లోకం కూడా చెప్పారు. పురా యుగేతు నారీణాం మౌంజీబంధనమిష్యతే అధ్యాపనంచ వేదానాం సావిత్రీ వాచనం తథా. పురా యుగేతు నారీణాం మౌంజీబంధనమిష్యతే అధ్యాపనంచ వేదానాం సావిత్రీ వాచనం తథా. ఇది ధర్మశాస్త్ర వచనం. అంటే ప్రతి యుగంలోనూ కూడా
మహిళలు వివాహ సంస్కారంతో మౌంజీ బంధనం పొందుతారు. భర్త అంటే వరుడు వధువుకు దర్భలతాడుతో వధువు యొక్క నడుముకు మౌంజీ బంధనం చేస్తాడు. దాంతో ఆవిడ దేహం పవిత్రమవుతుంది. అదే పునర్జన్మతో సదృశ్యమైనది. దానివల్ల ఏమవుతుంది? అధ్యాపనంచ వేదానాం, వేదాలు అధ్యయనం చేయడం, అధ్యాపనం చేయడం, నేర్చుకోవడం, నేర్పడం. అలాగే సావిత్రి వాచనం తథా గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేయటం కూడా అర్హత కలిగినటువంటిది ఒక గృహిణి. అది ఇక్కడ విశేషమైన వాక్యం. వృత్తశీలకులే జాతాం ఆచారవతి ధార్మికే పునఃసంస్కారమాపన్నాం జాతామివచ దుష్కులే. అనంతరం ఏకాదశ శ్లోక. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయానాం అయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. ఇక్కడ శ్లోక పూర్వార్థంలో చివర ఇవా ఉంది, శ్లోక ఉత్తరార్థంలో కూడా చివర ఇవా ఉంది. అంటే రెండు ఉపమానాలు కనిపిస్తున్నాయని అని తెలుసుకోవాలి. పదవిభాగ. అభూతేన ప్రథమం, అపవాదేన ద్వితీయం, కీర్తిం తృతీయం, నిపతితాం చతుర్థం, ఇవా పంచమం, ఆమ్నాయానాం షష్టం, అయోగేన సప్తమం, విద్యాం అష్టమం, ప్రసిద్ధిలాం నవమం, ఇవా దశమం. దశపది అయం శ్లోక. అన్వయక్రమ. అభూతేన అపవాదేన నిపతితాం కీర్తిం ఇవ ఆమ్నాయానాం, ఇది ఒక ఉపమాలంకారం. ఆమ్నాయానాం అయోగేన ప్రసిద్ధిలాం విద్యాం ఇవ, ఇది రెండవ ఉపమానం. సీతాం రావణ దదర్శ. అభూతేన అసత్యమైనటువంటి, అపవాదేన అపనింద చేత, నిపతితాం అప్రతిష్ట చేత, నిపతితాం పడిపోయినటువంటి, కీర్తిం ఇవ కీర్తి వలే, అపనిందతో అపకీర్తి లభిస్తుంది, కీర్తి పోతుంది, క్షీణత్వం పొందుతుంది. అలా ఉంది అమ్మవారు అలా కనిపిస్తున్నారు అమ్మవారు. ఇంకా రెండవ ఉపమానం ఏమిటి? రెండవది ఉపమానం ఆమ్నాయానాం అయోగేన. ఆమ్నాయం అంటే ఆవృత్తి, పునశ్చరణ. వేదాలు శాస్త్రాలు నేర్చుకునేవాళ్ళు పునశ్చరణ చేస్తుంటారు. గురువుగారు ఒకసారి చెప్తే వీళ్ళు రెండుసార్లు పునశ్చరణ చేస్తుంటారు. అలా పునశ్చరణ చేస్తేనే ఆ వేదశాస్త్రాలు ధారణలో ఉండిపోతాయి, లేకపోతే శిథిలమైపోతుంది, ఉపయోగించదు ఆ విద్య. గురువుగారు నేర్పారు, నేర్చుకున్నారు, మళ్ళీ ఆవృత్తి చేయకపోతే అది ఏమవుతుంది? మరుగున పడిపోతుంది. అలా మరుగున పడిపోయిన విద్యలాగా ఉన్నారన్నమాట అమ్మవారు. ఆమ్నాయానాం అయోగేన, ఆవృత్తులు లేకపోవడం చేత ప్రసిద్ధిలాం శిథిలమైపోయినటువంటి విద్యామివ విద్యలాగా ఉన్నటువంటి సీతాం సీతాదేవిని రావణ దదర్శ. ఆ సీతాదేవి అసత్య దోషారోపణ చేత చెడిపోయిన కీర్తిలాగాను, మాటిమాటికి అధ్యయనం చేయకపోవడం చేత శిథిలమైన విద్యలాగాను కనిపించారు. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. ద్వాదశ శ్లోక. సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ. ఇక్కడ కూడా రెండు ఉపమానాలు కనిపిస్తున్నాయి. సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ. నాలుగు ఉపమానాలు ఈ శ్లోకంలో కనిపిస్తున్నాయి. పదవిభాగ. సన్నాం ప్రథమం, ఇవ ద్వితీయం, మహాకీర్తిం తృతీయం, శ్రద్ధాం చతుర్థం, ఇవ పంచమం, విమానితాం షష్టం, పూజాం సప్తమం, ఇవ అష్టమం, పరీక్షీణాం నవమం, ఆశాం దశమం, ప్రతిహతాం ఏకాదశం, ఇవ ద్వాదశం. ద్వాదశపది అయం శ్లోక. ఈ శ్లోకంలో 12 పదాలు ఉన్నాయి. అన్వయక్రమ. సన్నాం మహాకీర్తిం ఇవ, ఇది ఒక ఉపమానం. విమానితాం శ్రద్ధాం ఇవ,
ఇది రెండవ ఉపమానం. పరీక్షీణాం పూజాం ఇవ, ఇది మూడవ ఉపమానం. ప్రతిహతాం ఆశాం ఇవ, ఇది నాలుగవ ఉపమానం. సీతాం రావణ దదర్శ అధ్యాహృత పదాలు. సన్నాం క్షీణించినటువంటి, మహాకీర్తి ఇవ గొప్ప ప్రతిష్ట వలె. విమానితాం అవమానించబడినటువంటి, శ్రద్ధాం ఇవ ఏకాగ్రత వలె. పరీక్షీణాం క్షీణించిపోయినటువంటి, తగ్గిపోయినటువంటి, సన్నగిలినటువంటి. పూజాం ఇవ పూజ వలె. ప్రతిహతాం ఆటంకం పొందినటువంటి, అడ్డుకోబడినటువంటి. ఆశాం ఇవ ఆశ వలె, కోరిక వలె ఉన్నటువంటి సీతాం సీతాదేవిని రావణ దదర్శ. రావణాసుడు చూశాడు సీతాదేవి ఎలా ఉన్నారంటే, క్షీణించిన గొప్ప కీర్తిలాగాను, అవమానించబడిన శ్రద్ధలాగాను, క్షీణించిపోయిన పూజ వలె, దెబ్బతిన్న ఆశ వలె కూడా, ఆశ వలె అమ్మవారు కనిపిస్తున్నారు. సన్నామివ మహాకీర్తిం, శ్రద్ధామివ విమానితాం, పూజామివ పరీక్షీణాం, ఆశాం ప్రతిహతామివ. అనంతరం త్రయోదశ శ్లోక. ఆయతేమివ విధ్వస్తాం, ఆజ్ఞాం ప్రతిహతామివ, దీప్తామివ దిశం కాలే, పూజామపహృతామివ. ఇక్కడ కూడా ఉపమానాలు కనిపిస్తున్నాయి. ఆయతేమివ విధ్వస్తాం, ఆజ్ఞాం ప్రతిహతామివ, దీప్తామివ దిశం కాలే, పూజాం అపహృతామివ. ఈ అనుష్టుప్ ఛందస్సులో, ఈ అనుష్టుప్ శ్లోకంలో, అనుష్టుప్ ఛందస్సులో ఉన్న ఈ 13 శ్లోకంలో మొదటి పాదం 8 అక్షరాల్లో ఒక ఉపమానం ఉంది. రెండవ పాదం, ద్వితీయ పాదం 8 అక్షరాలు, అందులో ఉపమానం ఉంది. రెండవ ఉపమానం, ఇంకా మూడవ ఉపమానం తృతీయ పాదంలో ఉంది. చతుర్థ పాదంలో నాలుగవ ఉపమానం కనిపిస్తుంది. అన్వయక్రమ: విధ్వస్తాం ఆయతీం ఇవ, ప్రతిహతాం ఆజ్ఞాం ఇవ, కాలే దీప్తాం దిశం ఇవ, అపహృతాం పూజాం ఇవ, సీతాం రావణ దదర్శ. విధ్వస్తాం నశింపచేయబడినటువంటి, ఆయతీం ఇవ సంపద వలె, ధనప్రాప్తి వలె. ప్రతిహతాం అడ్డుకోబడినటువంటి, ఆటంకం పొందినటువంటి. ఆజ్ఞామివ ఆజ్ఞ వలె. కాలే తగిన సమయమునందు, దీప్తాం మండిపోతూ ఉన్నటువంటి, దిశం ఇవ దిక్కు వలె. అపహృతాం అపహరించబడినటువంటి, పూజాం ఇవ పూజ వలె ఉన్నటువంటి సీతాం సీతాదేవిని రావణ రావణాసుడు దదర్శ చూశాడు. సీతాదేవి లభిస్తుంది అని ఎదురు చూస్తున్నాడు రావణాసురుడు. వాడికి ప్రాప్తమవుతుందా? లేదు. అలా అనిపిస్తుంది అక్కడ అమ్మవారు. నెరవేర్చబడని ఆజ్ఞ వలె వాడు రాక్షసస్త్రులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, సీతాదేవిని తనపై ఆకర్షితురాలని చేయమని. కానీ ఆ ఆజ్ఞ నెరవేర్చారు వాళ్ళు? చేయలేదు. వాళ్ళు చేయలేరు, చేసే అవకాశం కూడా లేదు. ఎదుటివారి సహకారం లేనిదే ఈ ఆకర్షణ అనేది ఉండదు కదా. అది అక్కడ. అలాగే ఉత్పాత సమయాల్లో మండుతున్న దిక్కు వలె. ఒకసారి ప్రమాదాలు జరిగే ముందు కొన్ని దిక్కుల చివర మంట మండుతున్నట్టుగా అనిపిస్తుంది. అది ప్రమాద సూచన. అటువంటి, అంటే ఈ ప్రమాదం ఏమిటి, రావణాసుడు లంకా నగరానికి ప్రమాదం జరగబోతోంది, కొన్ని గంటల వ్యవధిలో లంకంతా దగ్ధమైపోతుంది, అలా సూచన ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది అమ్మవారు. అలాగే ఒకరి కోసం ఉద్దేశించబడినటువంటి దాన్ని ఇంకొకళ్ళు అపహరించబోయినటువంటి పూజలాగా ఉన్నది. శ్రీరామచంద్రుడికి, శ్రీరామచంద్రుడిని పూజించేటటువంటి అమ్మవారు. ఇప్పుడు ఆ పూజను వాడు అపహరించేశాడు రావణాసురుడు. అలా ఉన్నటువంటి అమ్మవారిని వాడు చూశాడు. ఆయతేమివ విధ్వస్తాం, ఆజ్ఞాం ప్రతిహతామివ, దీప్తామివ దిశం కాలే, పూజాం అపహృతామివ. చతుర్దశ శ్లోక 14. పద్మినీమివ విధ్వస్తాం, హతశూరాం చ మూమివ, ప్రభామివ తమోధ్వస్తాం, ఉపక్షీణామివాపగాం. పద్మినీమివ విధ్వస్తాం, హతశూరాం చ మూమివ, ప్రభామివ తమోధ్వస్తాం, ఉపక్షీణామివాపగాం.
ఇక్కడ కూడా నాలుగు పాదాల్లోనూ నాలుగు ఉపమాలంకారాలు కనిపిస్తున్నాయి. పదవిభాగ పద్మినీం ప్రథమం ఇవ ద్వితీయం విధ్వస్తాం తృతీయం, ఇది ఒక ఉపమాలంకారం. హతశూరాం చతుర్థం, చముం పంచమం, ఇవ షష్ఠం, ఇది రెండవ ఉపమాలంకారం. ప్రభాం సప్తమం, ఇవ అష్టమం, తమోధ్వస్తాం నవమం, ఇది మూడవ ఉపమాలంకారం. ఉపక్షీణాం దశమం, ఇవ ద్వాద ఏకాదశం, ఆపగాం ద్వాదశం, ఇది నాలుగవ ఉపమానం. ద్వాదశపది అయిం శ్లోక, ఈ శ్లోకంలో 14 పదాలు ఉన్నాయి, 12 పదాలు ఉన్నాయి. అన్వయక్రమ విధ్వస్తాం పద్మినీం ఇవ, హతశూరాం చముం ఇవ, విధ్వస్తాం పద్మినీం ఇవ ఒక అంశం, హతశూరాం చముం ఇవ ద్వితీయాంశం, తమోధ్వస్తాం ప్రభామివ తృతీయాంశం, ఉపక్షీణాం ఆపగామివ చతుర్థాంశం, సీతాం రావణాదశ అధ్యావృత పదాలు. నశింపజేయబడిన పద్మలతలాగాను సూర్యులందరూ అంటే వీరులందరూ నశించిన సైన్యం వల్ల సైన్య సేనావాహిని వలెను, చీకటికి ఆవరించబడినటువంటి కాంతిలాగాను, శుష్కించిపోయి ఎండిపోయినటువంటి నదిలాగాను నదీ ప్రవాహంలాగాను ఉన్నటువంటి సీతాదేవిని రావణాసుడు చూశాడు. పద్మినీమివ విధ్వస్తాం హతశూరాం చ మూమివ ప్రభామివ తమోధ్వస్తాం ఉపక్షీణామివాపగాం. అనంతరం పంచదశ శ్లోక వేదీమివ పరామృష్టాం శాంతమగ్నిశిఖామివ పౌర్ణమాసీమివ వనిషాం రాహుగ్రస్తేందు మండలాం. వేదీం ఇవ పరామృష్టాం శాంతమగ్నిశిఖామివ పౌర్ణమాసీమివ వనిషాం రాహుగ్రస్తేందు మండలాం. ఇక్కడ కూడా నాలుగు పాదాల్లోనూ మూడు ఉపమాలంకారాలు కనిపిస్తున్నాయి. పదవిభాగ వేదీం ప్రథమం ఇవ ద్వితీయం పరామృష్టాం తృతీయం శాంతాం చతుర్థం అగ్నిశిఖాం పంచమం ఇవ షష్టం పౌర్ణమాసీం సప్తమం ఇవ ఏకాదశం నిశాం ద్వాదశం రాహుగ్రస్తేందు మండలాం త్రయోదశం. త్రయోదశ పది అయిం శ్లోక, ఈ శ్లోకంలో 13 పదాలు ఉన్నాయి. అన్వయక్రమ సదామృష్టాం పరామృష్టాం పరామృష్టాం వేదీం ఇవ మొదటి ఉపమాలంకారం, ఇది శాంతాం అగ్నిశిఖామివ రెండవ ఉపమాలంకారం, రాహుగ్రస్తేందు మండలాం పౌర్ణమాసీం నిశాం ఇవ ఇది మూడవ ఉపమాలంకారం, సీతాం రావణ దదర్శ. పరామృష్టాం పరుల చేత స్పృశించబడినటువంటి, పరులంటే అపవిత్రులు, అపవిత్రుల చేత తాకబడినటువంటి వేదీం ఇవ హోమవేదిక వలెను, శాంతాం ఉపశాంతి పొందినటువంటి అగ్నిశిఖామివ అగ్నిజ్వాల వలెను, ఈ రెండు ఉపమాలంకారాలు. రాహుగ్రస్తేందు మండలాం రాహుచేత ఆవరించబడినటువంటి మండలం కలిగిన పౌర్ణమాసీం పూర్ణిమ నాటి చంద్రబింబం వలెను, పూర్ణిమ నాటి నిశామివ రాత్రి వలెను ఉన్నటువంటి ఆ సీతామాతం సీతాం సీతాదేవిని రావణాసుడు దదర్శ చూశాడు. సీతాదేవి ఎలా ఉన్నారంటే అపవిత్రమైన వస్తువుల స్పర్శతో అపవిత్రమైన అపవిత్రంగా కనిపిస్తున్నటువంటి హోమ వేదికలాగా ఉన్నారు. అలాగే ఉపశాంతి పొందిన అగ్నిజ్వాల వలె ఉన్నారు. అగ్నిజ్వాల ఉపశమనం పొందినప్పుడు దానికి ఆ తేజస్సు కనిపించదు. చంద్రమండలాన్ని రాహు పూర్తిగా ఆవరించేసినప్పుడు కాంతివిహీనంగా ఉన్నటువంటి పూర్ణిమారాత్రి పొన్నమ్మ నాటి చంద్రుడు వెన్నెల వలె అటువంటి చంద్రుడి వలె ఉన్నటువంటి సీతాం సీతాదేవిని రావణ దదర్శ రావణాసుడు చూశాడు. వేదీమివ పరామృష్టాం శాంతాం అగ్నిశిఖామివ పౌర్ణమాసీమివ నిశాం రాహుగ్రస్తేందు మండలాం. దీంతో మనకు 15 శ్లోకాలు అయ్యాయి. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే షోడశ శ్లోకాత్ త్రయోవింశతితమ శ్లోక పర్యంతం. అనంతర కార్యక్రమంలో మనం 16 శ్లోకం నుంచి 23 శ్లోకం వరకు ఉన్న విశిష్టాలు తెలుసుకుందాం. దాంతో మనకు 19 సర్గా పూర్తవుతుంది. సర్వేభ్య హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భవతు స్వస్తి.